మానవ దేహాన్ని దేవుడు ఇచ్చినందుకు మనిషి చేసిన పాపం మానవ శరీరము శాపానికి లోనైంది, ప్రకృతి కూడా శాపానికి లోనైంది. ఎంతో విచిత్రమైన, ఆశ్చర్యమైన, ఆనందదాయకమైన, ఉల్లాసభరితమైన ఈ ప్రకృతిని మనిషి కలుషితం చేస్తున్నాడు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ మధ్య ఒక న్యూస్ని రిలీజ్ చేశారు. వాళ్ళు 2050 నాటికి, మరొక 26 ఏళ్ల తర్వాత, భూమి మీద పిల్లలు పుట్టక రోగాల బారిన పడి ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి పొల్యూషన్ బట్టి చచ్చిపోతారు అని ప్రకటించారు. ఏ మెడిసిన్ రావాలన్నా, ప్రపంచం అంతటా ఏ మెడిసిన్ రావాలన్నా WHO యాక్సెప్ట్ చేయాలి. కరోనా మందులు వచ్చినప్పుడు కూడా WHO పర్మిషన్ ఇచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా మందులు పంపబడ్డాయి. ఇన్ని వైరస్లు, కిందటి వారం అయితే నెల్లూరు జిల్లాలో కోళ్ళకి తెగుళ్ళు వచ్చాయి. దానివల్ల నెల్లూరు జిల్లాలోని ఆ ప్రాంతాలన్నీ కూడా కోళ్ళు అమ్మకూడదని, కొయ్యకూడదని కలెక్టర్ ఆదేశాలు చేశాడు కిందటి వారం. వైరస్లు, తెగుళ్ళు అంటారు. క్రీస్తు రాకడకు ఈ భూమి మీద ఈ తెగుళ్ళు అన్నవి, విపత్తులు అన్నవి జరుగుతూనే ఉంటాయి. మనుషుల పాపాలు దేవుడు భరించలేనంత భయంకరమైనవిగా ఉన్నావు కనుకనే మానవ జాతి కుంచుకుపోతుంది, నశించుకుపోతుంది. మరి ఇవి రాకుండా ఎలా, ఏం చేయాలి ఇవి రాకుండా? బైబిల్ని అడుగుదాం. ఎందరో చేసిన పాపాలకు ప్రకృతి నాశనం అయిపోతుంది. ఇలా వస్తున్న రోగాలు ఎలా పోతాయి అని మనం బైబిల్ చదవాలి. ఎందుకు వస్తున్నాయి అని కూడా మనం బైబిల్ చదవాలి. బైబిలు విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెట్టలేదు కనుక వచ్చిన రోగాలకు ఏ మందులు వాడాలి అన్నది ఈరోజు వైద్యశాస్త్రం ప్రయత్నిస్తుందే కానీ రోగాలు ఎందుకు వచ్చాయి ఆ విషయం మీద పరిశోధనలు లేవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దేశ శాస్త్రవేత్త ఒక్కొక్క రకంగా ప్రకటిస్తూ ఉంటాడు ఈ రోగాల గురించి. ద్వితీయోపదేశ గ్రంథం
ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 58-60 వచనాలలో మోషే ద్వారా దేవుడు ఎలాంటి అలర్ట్ హెచ్చరిక మానవాళికి జారీ చేశాడో మనం తెలుసుకోగలం. ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం 58-60 వచనాలు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల నీ తండ్రి నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ గర్భాన వచ్చిన వారికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలుగచేయును. అవి దీర్ఘకాలముండు, అవి వెంటనే పోయేవి కావు, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనయ్యుండును. అవి ఆ రోగాలన్నీ నిన్ను వెంటాడును. దేవుడు వ్రాయించాడు. ఇంతకీ రోగాలు ఎందుకు వస్తున్నాయన్నమాట, ఈ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయన్నమాట. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు. గైకుంటున్నావా? ప్రసంగం వినడానికి వచ్చారు, పాఠం వింటున్నారు, ఆరోగ్య పాఠాలు ఇవన్నీ ఏమండి, ఇవన్నీ మనకు అవసరమా అని చాలామంది ఈరోజు ప్రపంచ బోధకులండి. ఒకడ కాదు, ప్రపంచంలో ఉన్న బోధకుడైన వాడు బోధించే బోధన ఏటో తెలుసా? నాకేమైనా ఇచ్చేయండి, మీ రోగాలు పోతాయి, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తే మీ రోగాలు పోతాయి అంటాడే. కానీ గ్రంథములో జాగ్రత్త పడి గ్రంథములో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు. బైబిల్లో ఉన్నవన్నీ మనము జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి అని చెప్తారండి, చెప్పరండి? మీ కొరకు ప్రార్థనలు చేస్తాం రండి, ఉపవాస దినములు మనంతా ఉపవాస ప్రార్థనలు చేద్దాం రండి, ఓల్ నైట్ ప్రేయర్స్ రాత్రంతా ప్రార్థనలు చేద్దాం రండి. ప్రార్థనలు అంటే తండ్రిని అడుక్కుందాం. ప్రార్థన అంటే ప్రేయర్. ఎవరిని? దేవునికి. దేనికి? అడుక్కోవటానికి. ఏ సంఘం చూడండి, దీన్ని నేను అందుకే సంఘం అన్నండి, ఇట్స్ ఏ యూనివర్సిటీ. బైబులు విద్యా బోధన, బైబిల్లో దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ప్రేమతో మన కొరకు వ్రాయించినవండి. జాన్సన్ గారు ఒక చక్కని పాట దీని మీద రాశారండి, ప్రేమ లేఖ. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వేరు వేరు దేశాల్లో ఉన్నారనుకోండి,
వాళ్ళు తల్లిదండ్రులు అడుగుతారు, అమ్మా మీరు ఆరోగ్యంగా ఉన్నారా, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా. పిల్లలు అడుగుతారు తల్లిదండ్రులు, అమ్మ మీరు ఆరోగ్యంగా ఉన్నారా, నాన్న ఆరోగ్యంగా ఉన్నాడా. ఆ పాట తీసి పాట తీయనైనా పిల్లలు వినాలి. ఏ తండ్రి వ్రాయించని ఈ గ్రంథం నీ దేవుడు నీ కొరకే వ్రాసినవి, మీ ఆరోగ్యాలు బాగుండాలని, మీరు భూమి మీద సంతోషంగా ఉండాలని, ఆయన అప్పగించిన పనులన్నీ నమ్మకంగా చేయాలని ఈ 60 పుస్తకాలు రాసి మన చేతికిచ్చాడు. ఈరోజు బైబుల్ లేని దేశం లేదు, బైబుల్ లేని భాష లేదు, అక్షరాలున్న ప్రతి భాషలో ప్రతి భాషలోకి బైబుల్ రాయబడింది. అన్ని భాషలు లిపి అక్షరాలున్న ఎందుకంత ప్రపంచవ్యాప్తం చేశాడు? ఒక రామాయణం ప్రపంచవ్యాప్తం అవ్వలేదు, మహాభారతం ప్రపంచవ్యాప్తం అవ్వలేదు, ఖురాన్ ప్రపంచవ్యాప్తం కాలేదు, బుద్ధిజం ప్రపంచవ్యాప్తం కాలేదు, ఒక్క బైబిలే ప్రపంచవ్యాప్తమైంది. దీనిని బట్టి దీని రహస్యం ఏంటో మీకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి మనిషి దీన్ని చదవాలి, వ్రాయబడినట్టుగా ప్రవర్తించాలి. ఎక్కడికి వెళ్ళండి, ఏ చర్చికి వెళ్ళండి, పాటలు, ప్రార్థన, ఒక ప్రసంగం, ఆశీర్వాదం, కానుకలు, రాత్రంతా డప్పులు డోళ్ళు వాయించుకొని పాటలు పాడి భజన చేస్తారు, లేదా కొందరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు బోధనా విధానం అంటే దీనికి ఒక నామకరణం చేశాను నేను, బైబుల్ పరిశోధన. అందుకే మన పిల్లలు బైబుల్ రీసెర్చ్ సెంటర్స్ అని పేరు పెడతారు. ఇంచుమించు కాలేజీలు రీసెర్చ్ సెంటర్లు కలిపి 250కి పైగా ఉన్నాయి మనకి దేశవ్యాప్తంగా. రీసెర్చ్ పరిశోధన, బైబుల్ పరిశోధన. క్రీస్తుకు ముందు 1500 మోషే ద్వారా వ్రాయించిన ఈ ద్వితీయోపదేశ కాండం 28, 59, 60 వచనాల్లో, 28వ అధ్యాయం 58, 60 వచనాల్లో నీవు జాగ్రత్త పడి. బైబిల్ చదివేటప్పుడు కథల పుస్తకంలో చదివేకు, అలవాటు ప్రకారంగా ఏదో చదివేకు. జాగ్రత్త పడి, గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు, అనుసరించి గైకొనుచు. అనుసరించాలి, గైకోవాలి. అయ్యగారు మంచి ప్రసంగం చేశారు, మంచి పాఠం చెప్పారు, ఇంటికి వెళ్ళిపోతారా? మీ పిల్లల్ని బడుల్లో వేశారు, బడికి వెళ్ళిన పిల్లలు టీచర్ లెక్క చెప్పేసింది అయిపోయింది అని అన్ని ఇంటికి వెళ్ళిపోతాడా? ఆ లెక్క అర్థం కావాలి, అప్పుడే కదా పరీక్షలో కరెక్ట్గా లెక్క చేయగలడు. అలాగే సబ్జెక్ట్స్ ఏవి చెప్పినా బడుల్లో పిల్లలు వాటిని అనుసరించి గైకుంటారు, అనుసరించి గైకుంటారు. ఇంటికి వచ్చి మళ్ళా చదువుతారు. ఇంకా అర్థం కాలేదనుకోండి ప్రైవేట్లు కూడా పెట్టిస్తారు. మీరు గుర్తుందా,
ట్యూషన్స్, టీచర్ చెప్తుంది మీ వాడు పలానా పలానా సబ్జెక్ట్స్లో చాలా డల్గా ఉన్నాడు అండి అంటే, అప్పుడు మనం ఏం చేస్తాం, ట్యూషన్ పెట్టిస్తాం వాడికి. ఎందుకు? అనుసరించి గైకోవాలి కనుక. భూమి మీద బతకడానికి చదువుకునే చదువుకే అనుకరణ, అనుసరణ గైకోవాలి అని అనుకుంటే మరి బైబిల్ని పరిశోధించవా? బైబిల్ గైకోవా? వినేసి వెళ్ళిపోవటం అయినా, నేను చెప్పేసి అయిపోవటం, నేను చెప్పేసి వెళ్ళిపోవటం అయినా, నేను చెప్పేసి వెళ్ళిపోవటం, మీరు వినేసి వెళ్ళిపోవటం, మార్పు ఏముందంటే ఏమీ లేదు. మార్పు రావటం లేదు, అనుసరించి గైకొనుట లేదు. కనుక నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన పరలోకపు తండ్రి అను ఆ మహిమ గల నామమునకు భయపడని ఎడలా. నువ్వు అనుసరించి గైకొనకపోతే భయపడటం లేదు అని అర్థం. చెప్పేశారంటే చెప్పేశారు, వినేశారంటే వినేశానని కాదు. చెప్పేవాడు చేసేవాడై ఉండాలి, వినేవారు చేసేవారై ఉండాలి. చెప్పేవాడు చేసేవాడై ఉండాలి, వినేవాళ్ళు చేసేవాళ్ళై ఉండాలి. వినాలి, మీరు చెయ్యాలి, నేను చెయ్యాలి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల నామమునకు భయపడని ఎడలా. ఇప్పుడు శాపం ఇస్తున్నాడు చూడండి, బైబిల్ను పట్టించుకోకుండా పక్కన పడేస్తే అవి దీర్ఘకాలము, అవి యెహోవా నీకును నీ సంతతి వానికి ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగజేయును. నువ్వు నేర్చుకుని నీ పిల్లలకు చెప్పవు, నువ్వే నేర్చుకోలేనిది నీ పిల్లలకు నువ్వేం చెప్తావు? చాలామంది నేను చూస్తుంటానండి ఆరాధనకు వచ్చిన వాళ్ళని, వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు తీసుకొని వస్తారండి. మరి ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు బైబిల్ బోధన పిల్లలకు చెప్తున్నారు కదా, 3 ఏళ్ల నుండి 23 ఏళ్ల వరకు. 3 ఏళ్ల వయసున్న పిల్లల నుండి 23 ఏళ్ల వయసున్న పిల్లల వరకు సుమారు ఎంతమంది టీచర్స్? నాయనా 15 మంది టీచర్స్ చెప్తున్నారండి ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు. 15 మంది టీచర్స్ బైబిల్ బోధిస్తున్నారు పిల్లలకి, ఆడ వయసుకు తగ్గట్టు బోధ పాఠాలు. మన సెమినార్కి ఎంతమంది పిల్లలు వచ్చారో తెలుసండి? మన సెమినార్కి సుమారు 800 పైన వచ్చారండి పిల్లలు 5 రోజులు బైబిల్ నేర్చుకోవడానికి. తల్లిదండ్రులు పిల్లల్ని పంపారండి అక్కడికి. అలాగా మన మోదవాసులో జరిగిన సెమినార్, అంతర్జాతీయ సెమినార్, అందులో పిల్లలు 800 పైన ఉన్నారు. సోను ఆధ్వర్యంలో, ఆమె భర్త ఆధ్వర్యంలో, సోనీ దంపతుల ఆధ్వర్యంలో ఎన్నో బుక్కులు ప్రింట్ చేసి కూడా ఇచ్చారు. వాళ్ళకి ఉన్నారు పిల్లలు. మీ పిల్లల్ని ప్రతిరోజు ఆటో ఎక్కిస్తారు బడికెళ్ళడానికి, బస్ ఎక్కిస్తారు బడికెళ్ళడానికి, కూర్చోబెట్టి బడి దగ్గర దించుతారు గేటు దగ్గర,
కానీ దేవుని యొద్దకు పంపడానికి రా పంపించారు కదా, మీరు రారు కదా. నేను తెల్లవారు లేచిపోయి వాడిని లేపేసి పిల్లల్ని వాళ్ళని సిద్ధపరిచి ఒత్తిగా బడు లేని వారు ఎవరు లేరు కదండి, మోటార్ సైకిల్ లేని వాళ్ళు, స్కూటర్లు లేని వాళ్ళు, కారులు లేని వారు ఎవరు లేరు కదండి. ఇంచుమించు కొన్ని బడికి వెళ్ళడానికి ఆటో బేరం పడుకుంటారే, ప్రతి ఆదివారం ఈ బోధ ఈ పాఠాలు వినడానికి మీ పిల్లలకి ఆటోలు మాట్లాడుకోలేరా? వారానికి ఒక్కసారి దిగబెట్టడమే. మీరు ఎలాగా వస్తారు కనుక వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. మీ పిల్లలు పంపుతారా అండి? పంపరు. చూస్తుంటాను కదా సీసీ కెమెరాలో, వాడు పిల్లలు చేతులు పట్టుకొని వాడు గుడికి వచ్చే టైంకి 10, 10:30, 11:00 వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తుంటారు లోపలికి. అంటే వాళ్ళకు వద్దా? పోనీ వాళ్ళకు వద్దు, మనం చెప్పొద్దు. మీరైనా చెప్తున్నారా పోని ఇంటి దగ్గర? మీరు నేర్చుకుని మీ పిల్లలకు చెప్పకపోతే యెహోవాను ఆ మహిమగల నామమునకు భయపడని ఎడల. చూడ జాగ్రత్తగా చూడండి, యెహోవా నీకును నీ సంతతి వారికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగు చేయును. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు కేరళలో పిల్లలు చచ్చిపోతున్నారు. 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు స్వైన్ ఫ్లూ. వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు పెంచవు. ఈ మధ్యన పిల్లలకు సంబంధించిన వ్యాధులు, హార్ట్ అటాక్ ఎట్టి వాళ్ళకి, చిన్నపిల్లాడు వాడికి హార్ట్ అటాక్ ఏంటి? వాడి కిడ్నీలు ఫెయిల్యూర్ ఏంటి? వాడు ఊపిరితిత్తులు ప్రాబ్లం ఏంటి? నీకును నీ సంతతి వారికి నీ ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగచేయును. నీ సంతతికి కూడా ఇస్తాను శాపాన్ని. నువ్వు నాలో నీ పిల్లల్ని పెంచకపోతే, నా మాటలు చెప్పి పెంచకపోతే, పోనీ నా మాటలు నీకు రావు, నువ్వు చెప్పలేవు, నీకు ఉద్యోగం ఓకే, పంపించు ఇక్కడికి. ఆదివారం ఒక పూట ఆటో మాట్లాడి వాళ్ళు ఇక్కడికి పంపించి ఇక్కడ దించుతాడు. తరగతుల్లో కూర్చుంటారు, మీరు తరగతులకు వచ్చే వరకు వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. 9:30 వరకు 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. మీకు పాఠాలు, పెద్దవాళ్ళ పాఠాలు 10 గంటల నుంచి, చిన్నవాళ్ళ పాఠాలు 8 గంటల నుంచి. ఇక్కడన్నీ పాఠాలే నేర్పించబడతాయి. పాటలు కాదు, డ్యాన్సులు కావు, ఆటలు కాదు, నాటకాలు కాదు, దేవుని మాటలు. దేవుడు నీకును నీ సంతతి వారికి నీ ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగు చేయును. ఆ తెగుళ్ళట అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునయ్యుండును. చూడండి, అండర్లైన్ చేయండి. మీతో చెప్పాడా లేదా? ఇది వ్రాయబడి మనం పుట్టలేదండి, ఇది వ్రాయబడేటప్పుడు మనం పుట్టలేదు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలోనే బైబిల్ అనే ఈ పుస్తకం ప్రప్రథమంగా ప్రపంచంలో ముద్రణ యంత్రం మీద వ్రాయబడింది, చేయబడింది, ప్రింట్ చేయబడింది. అంటే 400 చిల్లర సంవత్సరాలకు పూర్వమే ఈ బైబిల్ వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. 400 చిల్లర సంవత్సరాలు 16వ శతాబ్దం అండి, ఇది 21వ శతాబ్దం. ఇంకా తెలీదా అండి క్రైస్తవ మీకే కాదండి, అసలు ఏ చర్చికి వెళ్ళండి,
ఇలాంటి పాఠాలు ఏం చెప్తారు అండి వాళ్ళు? ఏదో ఒక ప్రసంగం, ఏదో ఆర్కెస్ట్రా వాళ్ళ పాటలు, ఆ డప్పులు డోళ్ళు. ఆ తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్, ఆ తర్వాత క్రిస్మస్ పండగ, ఆ తర్వాత న్యూ ఇయర్స్ డే, ఈలోగా మీకు బర్త్డేలు, ఈలోగా పిల్లలు పెద్ద పిల్లలు అవడాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు. ఇది ఈ సంబరాలతోనే మన కాలం గడిచిపోతుంది. మన కాలం ఇలాంటి సంబరాలతోనే గడిచిపోతుంది. ఒకవేళ నీవు ఈవేళ వాక్యం విన్న తర్వాత నీకును నీ సంతతి వారికి నీ ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగు చేయును. అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును, చెడ్డ రోగములనై ఉండును. అవి నిన్ను వెంటాడును, అవి నిన్ను వెంటాడును. నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోతే, పాటించకపోతే అవి వెంటాడతాయట నిన్ను. మన చర్చిలో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ వచ్చింది, ఆవిడ పేరు చెప్పను, ఆమె ఫోన్లు అంటుంది, మా కుటుంబ పరిస్థితులు బాగులేవండి, అన్ని రోగాలే మమ్మల్ని వెంటాడుతున్నాయండి, అవి రోగాలు పోవటం లేదు. ఏమంటావమ్మా? నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి. చచ్చిపోతావా? చచ్చిపోని అవసరం లేదు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడే నీ హోవాను ఆ మహిమ గల నామమునికి భయపడు. ఏముండవు నీకు. నేర్చుకోరు. నేర్చుకున్నది 10 మందికి పంచరు. మరి పూర్తిగా ఆరోగ్యం ఎలా వస్తుంది? మరి ఆరోగ్యం మరి ఎలా వస్తుంది? దానికి దేవుడు ఏమైనా సమాధానం ఇచ్చాడా? చూద్దాం బైబిల్లో. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 21, 22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. దేవుడు అంటున్నాడు అందరినీ. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియ్యకుము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. ఉందో లేదో చూడండి బైబిల్లో. నీకు ఆరోగ్యం రావాలా? డెబ్బై 74 సంవత్సరాలండి ఆరోగ్యంగానే ఉన్నాను కదా, మీకు కనబడుతున్నాను కదా నేను ఆరోగ్యంగా ఉండటం. 74 ఏళ్ళు బ్రతకరు. 40 ఏళ్ళ నుంచి చచ్చి చిన్నపిల్లల నుంచే చచ్చిపోతున్నారు. నా శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడు సృష్టించిన ప్రకృతిలోని మెడిసిన్స్, మందులు. అవి దేవుడు చేసినవి. దానికంటే ముందు మనం ఒక మందు వేయాలి. ఏంటో మందు అంటే, నా మాటలను ఆలకించాలి, నా వాక్యముకు చెవియొగ్గాలి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోకూడదు, నీ హృదయం ముందు వాటిని భద్రము చేయాలి. దొరికిన వారికి అవి జీవమును, అలా చేసిన వారికి జీవమును,
వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఎందుకు చచ్చిపోతానంటావు? నిన్నెవడో ఒక లెటర్ పెట్టాడండి యూట్యూబ్లో, ఆడ అప్పులన్నీ కాగితం మీద రాసి దేవుడికి రాశాడు ఉత్తరం, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని. ఓరి పనికి మాలినవాడా, నువ్వు బుర్ర చెదిరిపోయి నోటుకొచ్చినట్టుగా అప్పులు చేసేసి వడ్డీలు కట్టుకోలేక దేవుడికి రాస్తా ఉత్తరం. నీ బతుకు సరైనది అయితే ఎవరికైనా ఉత్తరం రాయనవసరం లేదు. ఆడికి అప్పులు ఎక్కువైపోయి మామూలు కాగితం మీద దేవుడికి ఉత్తరం రాశాడు. ఏ పోస్టులు వేస్తావురా బాబు? ఎక్కడుంది పోస్ట్ బాక్స్? అప్పులు ఎందుకు అవుతున్నాయి? ఆడంబరాలకు పోతావు. ఆడంబరాలకి గొప్పలకు పోతావు. గొప్పలకు పోతే ఏమవుద్ది? అప్పులు పాలవుతాయి. ఎవడైనా ఇన్స్టాల్మెంట్ మీద ఏదైనా ఇస్తానన్నాడు అనుకోండి, ముందు మన కళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి. అవునా? రూపాయి కట్టండి, కారు తీసుకెళ్ళండి అంటాడు. తర్వాత నిన్ను కారుని కూడా మేము తీసుకొచ్చేస్తాం, ఎందుకంటే డబ్బులు సరిగ్గా కట్టరండి. 50% అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు తీర్చరు, మాయమైపోతుంటారు. నిన్ను దగ్గర ఉన్నా లేడనిపించుకుంటారు. అసలు అప్పులు ఎందుకు చేసావు నువ్వు? అనవసర ఖర్చులు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి అప్పుకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏమడుగుతారో తెలుసా? మీరు ఇంత డబ్బు అడుగుతున్నారు అప్పు, ఈ అప్పు తీర్చటానికి మీ సంపాదన ఏంటి అని అడుగుతారు. నాకే ఉద్యోగం ఉద్యోగం లేదండి, అలా గాలికి తిరిగి గండానికి పెరుగుతున్నాను, నాకు 10 లక్షలు అప్పు ఇవ్వండి అంటే ఇస్తారా బ్యాంకు? నువ్వు అప్పు వడ్డీ కట్టడానికి, అసలు తీర్చడానికి నీ వెనక ఉన్న బలమేంటి? వ్యాపారమా? ఉద్యోగమా? రియల్ ఎస్టేటా? డబ్బులు వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? లేవు. నీకు అప్పు ఎవరు? ఏదో మాయమాటలు చెప్పి అప్పు తీసుకొని వడ్డీలు కట్టలేక ఆ వడ్డీలు మళ్ళీ అసల్లోకి జమ అయిపోయి చక్ర వడ్డీలు బారు వడ్డీలుగా మారిపోతే లక్షల లక్షల అప్పు చేసి నువ్వు గాలికి తిరుగుతున్నావంటే నీ లగ్జరీ లైఫ్. నీ ఆడంబరాల కోసం, నీ గొప్పల కోసం. అంతే కదండి. చాలాసార్లు అందుకే చెప్తానండి, ఎవరైనా ఆడిట్ మన నా పిల్లలు సుమండి ఈ విశ్వవిద్యాలయానికి వచ్చే వాళ్ళ గురించి చెప్తాను, ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ఆడిటోరియంలు బుక్ చేసుకుంటారండి, కొందరు ఏసీ ఆడిటోరియంలు బుక్ చేసుకుంటారు, పెళ్ళికి కానీ దేనికి కానీ ఏ కార్యాలకైనా నాన్ ఏసీ ఆడిటోరియంలు బుక్ చేసుకుంటాడు. ఇంచుమించు ఎంత ఉంటుందో దాని ధర మీకు ఐడియా ఉందా? విజయవాడలో ఏసీ ఆడిటోరియం బుక్ చేస్తే 1 లక్ష రూపాయలు ఒక రోజుకి అడిగాడండి. విజయవాడలో ఏసీ ఆడిటోరియం దేనికి? పెళ్ళికి. పెళ్ళికి 1 లక్ష రూపాయలు. 2 లక్షల ఆడిటోరియంలు ఉన్నాయి, 10 లక్షల ఆడిటోరియంలు ఉన్నాయి. గొప్ప గొప్ప. 10 కూరలు పెట్టాలండి, చేపలు పెట్టాలి, రొయ్యలు పెట్టాలి, మాంసం పెట్టాలి, చికెన్ పెట్టాలి, పిండి వంటలు పెట్టాలి, హాట్ పెట్టాలి, స్వీట్ పెట్టాలి. ఆడంబరాలకి, గొప్పలకి. ఇందులో పీడి సుందరరావు గారు మాట్లాడాలి, ప్రసన్నబాబు గారు మాట్లాడాలి, రాజేంద్రబాబు గారు మాట్లాడాలి, సంతోష్ మాట్లాడాలి, ఉపేంద్ర మాట్లాడాలి. ఇంతమంది భక్తుల ఆడంబరం. ఆడు చెప్పిన మాటలు వినడానికి కాదు, ఆడంబరం. గొప్పలకు పోతే అప్పులైపోతావు. అప్పులైపోతే నువ్వు చివరిగా తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఆత్మహత్యట. నేను చచ్చిపోదామనుకుంటున్నాను డాడీ. చచ్చిపోతావా ఏమ్మా?
ఏదైనా పెద్ద రోగమా భరించలేక చచ్చిపోవటానికి? కాదే, నీ గొప్పలు, నీ గొప్పలు సామెతలు 4:20, 21, 22 ఏముందమ్మా? నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యమును నీ చెవియొగ్గుము. నీ చెవులివ్వాలి, నీ కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యమును వాటిని తొలగనీయకుము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవాన్నిస్తాయి, వారి సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తాయి. మీదనే అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును, చెడ్డ రోగములనయుండును, అవి నిన్ను వెంటాడును. వాక్యం విని చెయ్యకపోతే నీకును నీ సంతతి వారికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగ చేయును. అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును, చెడ్డ రోగములనయుండును, అవి నిన్ను వెంటాడును. దేవుని వాక్యం విని నేర్చుకుని చెయ్యకపోతే, దేవుని వాక్యాన్ని విని నువ్వు చేయగలిగితే, నా వాక్యముకు నువ్వు చెవియొగ్గి నా మాటలు ఆలకించి నీ కన్నుల ఎదుటి వాటిని తొలగపోనీయక నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకుంటే మీకు జీవము దొరుకును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. బైబిల్ ఎంత మంచి మెడిసిన్ అండి బాబు. ఇది వదిలేసి దీన్ని ఎక్కడో బల్లల మీద పడేసి దూరి పట్టేసి ఉంటుంది. తెల్లవారేసరికి న్యూస్ పేపర్ పిచ్చోళ్ళు ఉంటారు. పత్రిక వచ్చిందో ఈవేళ, 7 చూస్తాం నేను పత్రికలోను. రామోజీని లోపల పెట్టేస్తారు, చంద్రబాబు కూడా కొంతకాలం అంతా లోపల పడేస్తారు. ఒకడికేమో ఉరి శిక్ష పడుతుంది, ఒకడేమో హార్ట్అటాక్తో చచ్చిపోయాడు, ఒకడేమో బుర్ర. ఏం చూస్తావు వార్తాపత్రికలు? నీ వార్త ఎవరు ఉంటుంది అందులోను? నీకంటూ వార్త ఉండదు. లోకంలో ఉన్న వారి సంగతులన్నీ నీకు కావాలి. ఏటి పని? బైబిల్ ఒప్పుకూడదు? బైబిల్ ఒప్పుకూడదా? నీ శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, లేదా దీర్ఘ రోగాలు నేను వెంటాడతాయి. ఎందుకు కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని? ఇన్ని సూత్రాలు దేవుడు చెప్పినప్పుడు ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఫిలోమోను ఒకటే ఒక పుస్తకం అండి, పత్రిక ఒకటే ఒక అధ్యాయం 7వ వచనం. ఫిలోమోను పత్రిక 1:7. సహోదరుడా, క్రైస్తవుల హృదయములు అంటే పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందును. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ కనబడగానే విశ్రాంతి పొందుతామట మనం. విశ్రాంతి పొందుతామట. దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారంగా చేస్తుంటారే. ఫిలోమోను అలాంటి వాడండి, పౌలు రాస్తున్నాడు. ఒకప్పుడు పౌలుతో పాటు జైల్లో ఉన్నవాడండి దేవుని కొరకు ఫిలోమోను. అలాంటి వాడు విడుదలైపోయిన తర్వాత సంఘం దగ్గరికి పంపుతూ, సహోదరుల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి పంపుతూ, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందును. నిన్ను చూడగానే ఫిలోమోను వాళ్ళంతా సంతోషపడతారు. నీవు చేసిన త్యాగాలు, నీవు దేవుని కోసం చేసిన ఎన్నో పనులు, నీ దాతృత్వాలు, నువ్వు కష్టపడటం, నువ్వు మాట్లాడటం, నువ్వు చెప్పటం, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం, ఇవన్నీ చూసి సంతోషపడతారు. కొందరు పురుగులు పడి చేస్తారు. అప్పుడప్పుడు అంటుండే కదా, అరే నువ్వు పురుగులు పడి చేస్తావురా. ఎందుకు? ఎంతో ఇబ్బందిని కలిగించిన వాళ్ళు మనంతే కదండి.
అప్పుడు రోజుకి మనం చెప్పే మాట అబద్ధమే కదండి, నిజం కాదు కదా. అప్పటికేటప్పుడు ఎలాగడుగుతున్నా, ఎందుకండి రేపు సాయంకాలం 5 గంటల లోపే లోపే కాదు ఇచ్చేస్తానండి. ఆ తర్వాత కనబడ్డు ఆడుకొని జీడి తిరుగుతుంటాడు అప్పిచ్చేందుకు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చివరిగా 21, 22, 23 అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21, 22, 23 దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత హేరోదు రాజును ముద్దను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. వీడు జనాల మధ్యకు వచ్చి దేవుడి గురించి చెప్పకుండా వీడికొక కిరీటం, వీడికొక దిక్కుమారిన సింహాసనము, వీడొక ఏలిక రాజు, వీడు గొప్పలు చెప్పుకుంటున్నాడండి. అక్కడ కొందరితో మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఎప్పుడైనా వాళ్ళ బయోపిక్ లిప్పుతారండి బాబు. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ సిస్టర్ చెప్పమ్మా. మా వాళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి అందరూ ఎత్తుకొని నాకు అన్నం పెట్టడమే, ముద్దు పెట్టడం, అన్నం పెట్టడం. అంత గొప్ప పుట్టి కానిది అని అనుకోవాలి ఎదుటివాడు. నేను మా ఊరు వెళ్ళాను అనుకోండి, అబ్బో నన్ను చేతుల మీద ఎత్తుతారండి అందరూ. బయోపిక్ అంటారు దాన్ని, డంభము, డంభము చెప్పుకోవటం. ఏమండి, మా పుట్టుక చాలా గొప్పదండి. మేము గోల్డ్ స్పూన్తో భోజనం చేసేవాళ్ళం అండి. మరి ఇప్పుడు మట్టి సిప్పలో ఎందుకు తింటున్నావు అని అడగరు కదండి వినేవాడు. ఏదో చెప్తున్నట్టు చెప్పనే ఉండాడు బయోపిక్ అని. ఇలా బయోపిక్లు విని 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 వాళ్ళకి కనపడగానే మాయమైపోతాం మనం. ఎందుకంటే వీడు మళ్ళా బయోపిక్ తిప్పేస్తాడు. డంబములు నేనండి ప్రజల కొరకు. ఎవరు చేయలేదండి ప్రజల కొరకు, గొప్ప గొప్ప పనులు చేస్తానండి నేను. అబ్బా అది నాకెందుకు, నాకేం చేస్తావు, మీకేం చేయను కానండి. నా గొప్పతనం మీకు చెప్తున్నాను, ప్రజల కొరకు నేను చాలా. ఎవరైనా బాధపడితే చూడలేనండి, కళ్ళు మూసుకుంటావా. గొప్పలు చెప్పుకుంటారండి చాలామంది ఆడవాళ్ళు, మగాళ్ళు, మాటకారులు అండి. అబ్బా నోరు కుప్పారంటే మాత్రం పులిస్టప్ ఉండదండి, టపా 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 టపా. అప్పటికీ పాపం వీడు బాధ తట్టుకోలేక అటు ఇటు చూస్తుంటాడు, వినలు వింటూ వినలేనట్టు. అప్పటికైనా వదిలేస్తారేమైనా, వదలరండి, ఇటు చూడండి అంటారు. అలాంటి డంబారు కొడుతున్నాడు ఎవరో హేరోదు రాజు. యూదుల మధ్య మాట్లాడుతున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు, చేస్తూ దేవునిని మహిమపరచనందున. వీడు దేవుని మహిమపరచాలా, వీడు వీడు కూడా యూదుడై ఉండి తండ్రి అయిన దేవుడు యేసుని నమ్మడు పోని, తండ్రి అయిన దేవుని యెహోవాను నమ్ముతాడు కదా వీడు. మరి దేవుని మహిమపరచాలా, దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత హేరోదును మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి, నోట్లో నుంచి. ఎక్కడ కన్నాలు ఉన్నాయో కన్నాల్లో కూడా పురుగులు వస్తాయండి, అది సంగతి. మీకు వేస్ట్ వేస్ట్గా డోర్స్ ఉంటాయి కదండి, ప్రతి మనిషికి 9 వేస్ట్ డోర్స్ ఉంటాయి. అర్థమైందా లేదా, ముక్కులోబడది, చెవులోబడది, నోట్లోబడి ఇది. అలా బాడీ అరికాళ్ళ వరకు వెళ్తే 9 ఉంటాయండి, నవరంధ్రాలు అని పేరు పెట్టారు అట్లకి. ఆడన్నిట్లో కూడా పురుగులు వచ్చాయండి వీడికి.
పురుగులు చచ్చిపోయాక పురుగులు పట్టడం వేరండి, ఇటు బతికుండగానే పురుగులు వచ్చేసాయి. దేవుని మహిమ పరచనందునా, బాగా చూడండి అక్కడ దేవుణ్ణి మహిమపరచటం లేదు. దేవుడి గురించి చెప్పు గొప్పగా నాలుగు మాటలు, నీ గురించి ఊరికి డబ్బా కొట్టుకుంటావేటి? అంతే కదండి, దేవుడి గురించి చెప్పు. మా తాత మూతికి సంపెంగ నూనె రాసేవాడు అండి మీసాలకి, ఇప్పుడు నా మూతి మూసుడండి అన్నట్టు ఉంటుంది. ఆడు రాసుకుంటే నీ మూతి కంపు, ఆడదైతే సంపంగ నూనె రాసుకున్నాడు కనుక వాడిని వాసన చూస్తే సంపంగ నూనె అవసరం వస్తుంది. ఇప్పుడు నీ మూతి వాసన చూస్తే కంపు. పెద్దలు అంటారండి సామెత, శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పురుగులు పడి చావటానికి కాదు, దేహం ఇచ్చిన దేవుని మహిమపరచుటకే ఈ దేహం ఉండాలి, దానికి ఆరోగ్యం ఉండాలి. దేహం ఇచ్చిన దేవుడు ఈ శరీరంతో ఆయన పనులు ఉండాలి. ఆయన పనులు నువ్వు చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఏమంటే నేను స్మార్ట్గా ఉండడానికి స్మార్ట్గా అని అనుకోకు, అలాగే విపరీతంగా తినేయకు, ఆరోగ్యంగా ఉండు. దేవుడు పని చేయాలి కదా, రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఆరోగ్యం ఎలా వస్తుంది, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. పాఠం అయిపోయింది.